Hello students, welcome to online class. Now in this class we will discuss about how to add jQuery to our web pages. Now chudandi okasari, adding jQuery to your web pages, there are two different ways to include jQuery in your web pages. Ante jQuery ni mana web pages ki add cheyadaniki manaki రెండు రకాలైనా వేస్ ఉన్నాయండి. ఫస్ట్ వే వచ్చి లోకల్ ఇన్స్టాలేషన్, సెకండ్ వే వచ్చి సిడిఎన్ బేస్డ్ వెర్షన్. వాట్ ఈజ్ సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో సిడిఎన్ యొక్క ఫుల్ ఫామ్ ఇదండి, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. నా ఫస్ట్ వే గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, లోకల్ ఇన్స్టాలేషన్. సో ఆల్రెడీ మనం జేక్వరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ జేక్వరీ అంటే, జేక్వరీ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అని చెప్పాం. సో మనం వెబ్ పేజెస్కి జేక్వరీని యాడ్ చేయాలంటే ఫస్ట్ వే వచ్చి లోకల్ ఇన్స్టాలేషన్. ఒకసారి పాయింట్ చూడండి, ఇన్ దిస్ టైప్ వీ కెన్ డౌన్లోడ్ జేక్వరీ లైబ్రరీ ఆన్ యువర్ లోకల్ మిషన్ అండ్ ఇంక్లూడ్ ఇట్ యువర్ హెచ్టిఎంఎల్ కోడ్. అంటే మనం జేక్వరీ లైబ్రరీని మన లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకున్నటువంటి లైబ్రరీని మన హెచ్టిఎంఎల్ పేజ్లో ఇన్సర్ట్ చేయాలండి. ఓకే, ఈ జేక్వరీ లైబ్రరీని మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటామంటే, jQuery.com అనే వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ద జేక్వరీ లైబ్రరీ ఈజ్ ఎ సింగిల్ జావా స్క్రిప్ట్ ఫైల్, యూ రిఫరెన్స్ ఇట్ విత్ హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, నా ఈ పాయింట్ చూడండి ఒకసారి, జేక్వరీ అనేది జస్ట్ సింగిల్ జావా స్క్రిప్ట్ ఫైల్. ఈ ఫైల్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం jQuery.com అని ఒక వెబ్సైట్ ఉందండి, ఆ jQuery.com వెబ్సైట్కి వెళ్ళడం ద్వారా మనం jQuery లైబ్రరీని లేటెస్ట్ వెర్షన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద jQuery లైబ్రరీ, సో jQuery లైబ్రరీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ లైబ్రరీని మన వెబ్ పేజ్కి అంటే మన HTML పేజ్కి యాడ్ చేయాలి. సో మీకు తెలుసు HTMLలో ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనం మన జేక్వరీ లైబ్రరీని వెబ్ పేజెస్కి యాడ్ చేయాలంటే ఏ ట్యాగ్ వాడాలంటే అండి, స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి. ఆ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చి ఏ సెక్షన్లో ఉంటుందంటే హెడ్ సెక్షన్లో ఉంటుంది. నా ఒకసారి పాయింట్ చూడండి, సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, గో టు https://jquery.com/download. అంటే jquery.com వెబ్సైట్కి వెళ్ళి లేటెస్ట్ వెర్షన్ జేక్వరీ లైబ్రరీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, నా పుట్ డౌన్లోడెడ్ జేక్వరీ ఫైల్ ఇన్ ఏ డైరెక్టరీ ఆఫ్ యువర్ వెబ్సైట్. కరెంట్గా మీ వెబ్సైట్ యొక్క ఫైల్స్ అన్నింటినీ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారో, అంటే ఏ ఫోల్డర్లో అయితే ఉంచుతున్నారో, ఆ ఫోల్డర్లోనే మీరు ఈ జేక్వరీ లైబ్రరీ ఫైల్ని, ఆ జేక్వరీ లైబ్రరీ ఫైల్ని కూడా మీరు ఏం చేయాలంటే ఆ ఫోల్డర్లో కెప్ చేయాలి, ఉంచాలండి. నెక్స్ట్, ఆ జేక్వరీ లైబ్రరీ ఇజ్ ఎ సింగిల్ జావా స్క్రిప్ట్ ఫైల్ అని చెప్పాం కదా, దాన్ని మరి వెబ్ పేజెస్కి ఎలా యాడ్ చేయాలంట, స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించి యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలండి, jQuery.com వెబ్సైట్కి వెళ్ళాలని చెప్పాం. నా ఇక్కడ మీరు రెండు రకాలైన ఫైల్స్ ఉంటాయండి, ఒక ఫైల్ని కంప్రెస్డ్ వెర్షన్ అంటాం, రెండోది వచ్చి అన్కంప్రెస్డ్ వెర్షన్ అంటాం. ఓకే, కంప్రెస్డ్ వెర్షన్ని ఎక్కడ వాడతారంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వాడతామండి. అన్కంప్రెస్డ్ వెర్షన్ని వచ్చి మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే డెవలప్మెంట్లో ఉపయోగిస్తాం. ఓకే, కంప్రెస్డ్ వెర్షన్కి అన్కంప్రెస్డ్ వెర్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, కంప్రెస్డ్ వెర్షన్ మినిమైజెస్ ద లైబ్రరీ బై ఎలిమినేటింగ్ ఎక్స్ట్రా వైట్ స్పేస్, లైన్ ఫీడ్ అండ్ షార్టనింగ్ ద వేరియబుల్ అండ్ ఫంక్షన్ నేమ్స్. అంటే కంప్రెస్డ్ వెర్షన్కి అన్కంప్రెస్డ్ వెర్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, కంప్రెస్డ్ వెర్షన్ యొక్క సైజ్ వచ్చి చాలా తక్కువ ఉంటుందండి ఇన్ కంపేర్ విత్ అన్కంప్రెస్డ్. అంటే కంప్రెస్డ్ వెర్షన్ యొక్క ఫైల్లో, సో అది కూడా జావా స్క్రిప్ట్లో ఉంటుంది నా కోడింగ్లో, మీకు వైట్ స్పేసెస్ కానీ న్యూ లైన్స్ కానీ ఓకే ఏమీ కనపడవు. దాన్ని రీడ్ చేయడం కూడా మనకి చాలా కష్టం. అంతేకాదు వేరియబుల్స్ నేమ్స్ని, ఫంక్షన్ నేమ్స్ చిన్న షార్ట్ అండ్ ఫార్మ్స్ ఉపయోగించి తయారు చేశారు. సో ఇట్ ఈజ్ నాట్ రీడబుల్. మనం ఉపయోగించే వెర్షన్ ఏంటంటే కంప్రెస్డ్ వెర్షన్ వాడుతామండి. సో కంప్రెస్డ్ వెర్షన్ ఈజ్ నాట్ రీడబుల్. ఓకే, అన్కంప్రెస్డ్ వెర్షన్కి వచ్చేటప్పటికి మీకు చాలా అది క్లియర్గా ఉంటుందండి, ఇట్ ఈస్ రీడబుల్. ఓకే, ఇన్ కంపేర్ విత్ కంప్రెస్డ్ వెర్షన్తో పోల్చుకుంటే అన్కంప్రెస్డ్ వెర్షన్ యొక్క సైజ్ అనేది కొద్దిగా మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి, jQuery.com వెబ్సైట్కి వెళ్ళి న్యూ
jQuery library download chesukovali. Download cheskon tarvata aa file ni folder lo unchali. Now folder lo unchin tarvata oka html file develop chesi aa html file lo manam script tag upayoginchadam dwara script tag vachi head section lo untadi. ఆ హెడ్ సెక్షన్లో ఉండే స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించడం ద్వారా మనం జేక్వరీ లైబ్రరీని సక్సెస్ఫుల్గా మన వెబ్ పేజ్కి యాడ్ చేస్తామండి. సో ఫస్ట్ మనం చేయవలసిన పాయింట్ ఏంటంటే jquery.com వెబ్సైట్కి వెళ్ళాలి. నా చూడండి ఒకసారి, నేను ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేశాను. వన్స్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు jquery.com అని టైప్ చేయండి. jquery.com అని టైప్ చేయండి. ఓకే, నాకు jquery.com అని టైప్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుందండి. ఫస్ట్ ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద jquery.com అని వచ్చింది కదండి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ jQuery అని కనబడుతుంది కదండి, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, నువ్వు క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి. డౌన్లోడ్ ద కంప్రెస్డ్ ప్రొడక్షన్ jQuery, డౌన్లోడ్ అన్కంప్రెస్డ్ డెవలప్మెంట్ jQuery. ఓకే, రెండు ఫైల్స్ అండి. మీకు చెప్పాను కదండి కంప్రెస్డ్ అన్కంప్రెస్డ్. కంప్రెస్డ్ యొక్క సైజు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇన్ కంపేర్ విత్, ఓకే, కంప్రెస్డ్ యొక్క సైజ్ కొంచెం తక్కువ ఉంటుందండి దేనితో పోల్చుకుంటే, అన్కంప్రెస్డ్తో పోల్చుకుంటే. బట్ కంప్రెస్డ్ వెర్షన్ ఈజ్ నాట్ రీడబుల్, అన్కంప్రెస్డ్ వెర్షన్ ఈజ్ రీడబుల్. సో ఇప్పుడు మనం కరెంట్గా డౌన్లోడ్ ద అన్కంప్రెస్డ్ డెవలప్మెంట్ jQuery ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేద్దామండి. జస్ట్ మీరు ఏం చేయాలంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా కొంత కోడింగ్ అనేది మీకు కనపడుతుందండి. సో నథింగ్ బట్ ఇదే jQuery లైబ్రరీ. ఇప్పుడు మనం ఈ jQuery లైబ్రరీని డౌన్లోడ్ చేయాలి. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేయాలంటే ఏం చేస్తారంటే రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పేరు ఆటోమేటిక్గా ఇచ్చిందండి, jQuery-3.6.0. ఓకే, అంటే కరెంట్గా ఈ లైబ్రరీ యొక్క వెర్షన్ ఎంత అంట, 3.6. ఇప్పుడు మనం ఈ jQuery లైబ్రరీని ఎక్కడ హోస్ట్ చేయాలంటే కరెంట్గా మీ వెబ్సైట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే మీ వెబ్సైట్ ఫైల్స్ అని ఏ ఫోల్డర్లో అయితే ఉంటాయో ఆ ఫైల్లో మీరు హోస్ట్ చేయాలి. సో నేను కరెంట్గా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానండి, టెస్ట్ అని, ఆ టెస్ట్లో పెడుతున్నానండి. ఓకే, నో టెస్ట్, ఈ టెస్ట్ ఫోల్డర్ మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుందండి. ఇది మీరు బేసిక్గా చేయవలసిన ఫస్ట్ స్టెప్. ఓకే, నో ఒకసారి చూడండి మీకు ఈ టెస్ట్ ఫైల్లో చూడండి, ఈ టెస్ట్ అనే ఫోల్డర్ ఇప్పుడు jQuery-3.6.0 అనే ఫైల్ ఉంది. ఇప్పుడు నేను కరెంట్గా ఒక వెబ్ పేజ్ తయారు చేసి, ఒక వెబ్ పేజ్ డెవలప్ చేసి ఆ వెబ్ పేజ్కి ఈ ఫైల్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు వెబ్ పేజ్ కనుక డెవలప్ చేయాలంటే యూ కెన్ ఓపెన్ ఏదర్ నోట్ ప్యాడ్ ఆర్ ఓకే నోట్ ప్యాడ్ కానీ లేదా ఎడిట్ ప్లస్ ఎడిటర్ని కానీ ఏదో ఒక దాన్ని ఓపెన్ చేయండి. సో కరెంట్గా నా దగ్గర ఎడిట్ ప్లస్ ఉందండి, ఎడిట్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఐ అగ్రీ. ఓకే, ఫైల్ న్యూలోకి వెళ్ళి HTML సెలెక్ట్ చేసుకోండి, HTML పేజ్. ఓకే, ఇప్పుడు HTML పేజ్లో మొదటగా మీరు చేయవలసిన పని ఏంటంటే, ఓకే, జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ట్యాగ్స్ ఉన్నాయండి, ఈ ట్యాగ్స్ని జస్ట్ డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఈ ఫైల్ని ఒకసారి సేవ్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్ని మీరు ఎక్కడ ఉంచాలంటే డెస్క్టాప్ మీద, టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది కదండి, జస్ట్ ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో సేవ్ చేయండి, PRG1.html. ఓకే, నువ్వు సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం మన jQuery లైబ్రరీని మన వెబ్ పేజ్కి యాడ్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించాలండి. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఎలా వాడాలంటే జస్ట్ స్క్రిప్ట్, ఓకే, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. సో ఇలా రాయాలండి, టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ మీరు రాయవలసిన పాయింట్ ఏంటంటే SRC, SRC ఈక్వల్ టు, ఓకే, SRC ఈక్వల్ టు అని చెప్పి మీరు ఏం చేయాలంటే కరెంట్గా, ఓకే, చూడండి ఈ ఈ ఫైల్ పేరు ఏముందండి, జస్ట్ ఫైల్ పేరు ఏముంది, అదిగో కరెంట్గా ఈ ఫైల్ని, ఫైల్ యొక్క పేరుని కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో SRC అంటే నథింగ్ బట్ సోర్స్ ఫైల్ అండి, సోర్స్ అట్రిబ్యూట్. దీన్ని ఉపయోగించి మనం ఏం చేసామంటే ఇలా రాయడం ద్వారా, ఈ లైన్ రాయడం ద్వారా, సో ఇలా ఈ లైన్ రాయడం ద్వారా అంటే హెడ్ ట్యాగ్లో, హెడ్ సెక్షన్లో ఈ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్,
SRC equal to jQuery hyphen 3.6.0.js and SNN. So, this line द्वारा मनो इंजेस वन्टे करंट का jQuery library नी successful का मना web page के add चेड़ा जरिगिंदी. Okay? Next. Next line चोड़ांडे. पुड़ नेनो jQuery code का नक रायली एंटे, I will, नेनो मर्योक script tag नो open चेयरांडे, script अंजे पे, okay, just script, okay, अंटे jQuery code कनक रायाली अंटे first मनो jQuery library ने add चेसाँ मेरे simple का दीन गुरिंच मेरे अर्थमैले चेप्पाल अंटे मेरे already previous years लो C language गुरिंच नेर्चुकुन्नारु C language लो header files उंटाय for example printf scanf gets puts if functions उन्नाय अनुकोंडि okay printf scanf gets puts ఇవన్నీ కూడా stdio.h అనే హెడర్ ఫైల్ లో ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పైన రాస్తూ ఉంటాం మనం హాష్ ఇంక్లూడ్ stdio.h అనే హాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసిన తర్వాత మాత్రమే మనం ఈ ఫంక్షన్ ను వాడుకోగలం అలాగే ఇప్పుడు jQuery లో ఉండే ఫంక్షనాలిటీస్ అన్ని ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ jQuery లైబ్రరీని మన వెబ్ పేజ్ కి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేయాలంటే మనం ఏ ట్యాగ్ వాడాలంట స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి అది ఏ సెక్షన్లో ఉంచాలి హెడ్ సెక్షన్లో ఉంచాలి ఓకే ఇప్పుడు నేను jQuery స్టేట్మెంట్స్ రాయాలనుకుంటే నాకు వన్ మోర్ ట్యాగ్ రాయాలండి స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని చెప్పి ఇది స్టార్టింగ్ ట్యాగ్ అండి ఇది వచ్చి ఎండింగ్ ట్యాగ్ ఇప్పుడు మనం కరెంట్గా jQuery ఫైల్ని ఎలా రాయాలో చూద్దాం చూడండి సింటాక్స్ చూడండి ఒకసారి కమింగ్ టు సింటాక్స్ ఓకే jQuery సింటాక్స్ చూడండి జస్ట్ jQuery okay let us say document dot ready okay function of okay so ila raayalandi ee madhyalo maatrame mana jquery statements raastamandi so ikkada jquery of document dot ready function of ani cheppi ఒక కర్లీ బ్రేస్ని ఓపెన్ చేసాం అలాగే ఆ కర్లీ బ్రేస్ని క్లోజ్ చేసాం నౌ దిస్ ఈజ్ ద ఇప్పుడు నేను ఇక్కడ అండర్లైన్ చేశాను కదండి ఇదంతా కూడా సింటాక్స్ అండి విత్ ఇన్ ద ఈ మధ్యలోనే ఇప్పుడు చూడండి ఈ మధ్యలోనే మనం ఈ ఫంక్షన్ కంటే ఈ రెడీ అనే ఫంక్షన్కి మధ్యలోనే మనం jQuery స్టేట్మెంట్స్ అన్ని రాస్తూ ఉండే ఓకే నౌ జస్ట్ నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాస్తున్నానండి సింపుల్గా ఒక స్టేట్మెంట్ జస్ట్ ఎలర్ట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఐ విల్ రైట్ వెల్కమ్ టు jQuery వరల్డ్ ఓకే అలాగే బాడీ సెక్షన్లో జస్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ స్టేట్మెంట్ జస్ట్ h1 jQuery ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఓకే సో ఇక్కడ మీరు కంగారు పడదండి లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇక్కడ నేను ఉండే ప్రతి టర్మ్ని jQuery అంటే ఏంటి డాక్యుమెంట్ అంటే ఏంటి వాట్ ఈజ్ రెడీ నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం జస్ట్ వెయిట్ ఓకే ఇలా రాసిన తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేసాం కదండి ఇప్పుడు మనం అవుట్పుట్ని చూడాలనుకుంటే జస్ట్ అవుట్పుట్ చూడాలి ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దామండి ఈ వెబ్ పేజ్ నథింగ్ బట్ మీ ఫోల్డర్కి వచ్చి జస్ట్ ఏం చేయాలంటే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి జస్ట్ మీకు ఎలా ఓపెన్ అవుతుందండి jQuery జావాస్క్రిప్ట్ లైబ్రరీ చూడండి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది కదండి ఈ బాక్స్లో మనం ఏం రాసాం చూడండి ఇక్కడ వెల్కమ్ టు jQuery వరల్డ్ అని రాసాం ఓకే ఎలర్ట్ ఆఫ్ వెల్కమ్ టు jQuery వరల్డ్ అని ఎలర్ట్ అనేది ఏంటంటే ఒక పాపప్ బాక్స్ని డిస్ప్లే చేస్తుంది ఒక జస్ట్ ఒక బాక్స్ని డిస్ప్లే చేస్తుంది ఈ బాక్స్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్తో పాటుగా సమ్ ఓకే బటన్ కూడా ఉంటుందండి నౌ దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ అవర్ ఫస్ట్ jQuery ప్రోగ్రామ్ ఓకే నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సింటాక్స్ చూడండి దిస్ ఈజ్ ద సింటాక్స్ అండి సో ఇక్కడ రాసిన ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద jQuery స్టేట్మెంట్స్ ఇప్పుడు నేను హైలైట్ చేసాను చూడండి ఇవన్నీ కూడా మీకు jQuery స్టేట్మెంట్స్ అండి సో jQuery స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి మనం ఇలా రాసాం jQuery ఆఫ్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి లోపల ఈ లోపల మాత్రమే అంటే ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ ఈ కర్లీ బ్రేస్ క్లోజ్ లోపల మాత్రమే మనం ఇక్కడ మాత్రమే జావా
jQuery statements ani rayalandi. Let me explain what is jQuery, what is document and what is ready. Okay, now ippudu cheppe points jaapaka venandi. First of all, ikkada manam meer chusina syntax lo jQuery anedi entante one of the function. Okay, jQuery is a predefined function. Manam ikkada highlight chesanu kadandi, jQuery anedi entante predefined function in jQuery. Ante jQuery library lo oka predefined function undi, dani pere entanta jQuery. Okay, now chudandi okasari, let me explain. When you open your web page in a browser and load jQuery library successfully, okay, meeru eppudaithe mee web page ni browser lo open chesaro, ventane jQuery library anta kuda memory lo load ayipoddani, successful ga load avuthu. లోడ్ అయిన తర్వాత కొత్తగా ఒక ఫంక్షన్ అనేది, ఇట్ యాడ్స్ ఏ గ్లోబల్ ఫంక్షన్. చూడండి, ఇట్ యాడ్స్ ఏ గ్లోబల్ ఫంక్షన్. ఓకే, గ్లోబల్ ఫంక్షన్ని యాడ్ చేస్తుంది. దాని పేరు ఏంటంట, జేక్వరీ. జేక్వరీ అనే ఒక ఫంక్షన్ని యాడ్ చేస్తుంది. ఈ గ్లోబల్ జేక్వరీ ఫంక్షన్, ఈ జేక్వరీ ఫంక్షన్ని మనం ఎలా కాల్ చేయొచ్చు అంటే, జేక్వరీని కాల్ చేయొచ్చు, విండో డాట్ జేక్వరీ అనొచ్చు, లేదా జేక్వరీ బదులు డాలర్ అని కూడా రాయొచ్చండి. So dollar is an alias of jQuery function. Okay, so eppudaithe meeru mee web page ni browser lo open chesaro, ventane em jarugutundanta, jQuery library anta memory lo load aipothundi. Load avadatho pottuga oka global function anedi add avutundani, dan peru entante jQuery. Okay, ee jQuery function manam ela call cheyochu ante, window.jQuery ani gaani, ledha jQuery ani dan peru tho gaani, లేదా జేక్వరీ బదులు మనం డాలర్ కూడా ఉపయోగించవచ్చు. సో డాలర్ ఈజ్ అన్ అలియాస్ ఆఫ్ జేక్వరీ ఫంక్షన్. ఓకే, సో ఇలా ఈ మూడు కూడా ఈక్వల్ అండి, విండో డాట్ జేక్వరీ ఆర్ విండో డాట్ డాలర్ ఆర్ జేక్వరీ ఆర్ డాలర్, ఈ ఆల్ ఆర్. సో ఇవన్నీ కూడా సేమ్ అండి, ఆల్ ఆర్ సేమ్. ఓకే, నౌ వాట్ ఈజ్ జేక్వరీ చూడండి ఒకసారి. సో జేక్వరీకి అలియాస్ ఏంటండి, డాలర్. జేక్వరీ బదులు మీరు ఏం రాయొచ్చు అంటే డాలర్ కూడా రాయొచ్చు. సో జేక్వరీని ఏమంటూ ఉంటే సెలెక్టార్ ఫంక్షన్ అంటూ ఉంటాం. జేక్వరీ ఈజ్ ఎ సెలెక్టార్ ఫంక్షన్. ఈ సెలెక్టార్ ఫంక్షన్, సో జేక్వరీని, ఈ జేక్వరీని ఏదైనా ఏమని ఎక్కేస్తూ ఉంటే ఇట్స్ ఎ సెలెక్టార్ ఫంక్షన్. సో ఇక్కడ రాసిన జేక్వరీ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అండి జేక్వరీ లైబ్రరీలో. ఇది ఏమని ఎక్కేస్తూ ఉంటే జేక్వరీ అనే దాన్ని సెలెక్టార్ ఫంక్షన్ అంటాం. ఈ సెలెక్టార్ ఫంక్షన్ ఎందుకంటే డామ్ ఎలిమెంట్స్ని, అంటే నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి, అంటే డామ్ ఎలిమెంట్స్ని, నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఎలిమెంట్స్ అన్నిటిని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేయడానికి మనం ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే జేక్వరీ. సో జేక్వరీ ఈజ్ ఎ సెలెక్టార్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ డామ్ ఎలిమెంట్స్. డామ్ అంటే నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండి. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే మనం ఎప్పుడైతే మీరు బ్రౌజర్లో మీ వెబ్ పేజ్ని ఓపెన్ చేశారో, జేక్వరీ లైబ్రరీ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అవడమే కాదు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కూడా క్రియేట్ అవుద్దండి. నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే సమ్ పెయిర్ ఆఫ్ కొన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ దోజ్ ఆబ్జెక్ట్స్ వీ కెన్ మ్యానిపులేట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో ఆ ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటాం అంటే డామ్ ఎలిమెంట్స్ అంటాం అండి. ఓకే, నో ఈ జేక్వరీ అనే ఫంక్షన్ని ఏమంటాం, సెలెక్టార్ ఫంక్షన్. అది ఎందుకు ఉపయోగపడుతుంది, డామ్ ఎలిమెంట్స్ని, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంతేకాదు ఈ ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుంటే, ఎన్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ స్పెసిఫైడ్ యాజ్ సెలెక్టార్. సో ఇది మనం కరెంట్గా ఏ ఎలిమెంట్స్ని అయితే సెలెక్ట్ చేసామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ పేజ్లో కొన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయండి, ఒక 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, అన్ని H1లే. కరెంట్గా మీరు జేక్వరీ ఫంక్షన్ ఉపయోగించి ఆ హెడ్డింగ్ ట్యాగ్ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే, ఈ జేక్వరీ ఫంక్షన్ మీకు ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఒక ఎరేని రిటర్న్ చేస్తుంది. ఆ ఎరేలో మీకు ఏముంటాయంటే, మీరు ఏ ఎలిమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా ఆ ఎరేలో ఉంటాయి. సో సింపుల్గా చెప్పే పాయింట్ వినండి, జేక్వరీ ఇస్ ఎ సెలెక్టార్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ డామ్ ఎలిమెంట్స్, అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇట్ రిటర్న్స్, అంటే మీరు ఏ ఎలిమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా, ఆ ఎలిమెంట్స్ అన్నింటి యొక్క కలెక్షన్ని ఒక ఎరే రూపంలో మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, లెటస్ ఎక్స్ప్లెయిన్ ద సింటాక్స్. జేక్వరీ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందండి, జేక్వరీ ఆఫ్ సెలెక్టార్ కామా కాంటెక్స్ట్, అంటే జేక్వరీ ఆఫ్ సెలెక్టార్
చూడండి జేక్వరీకి జేక్వరీ అనే ఫంక్షన్కి బేసిక్గా రెండు పారామీటర్స్ ఉంటాయండి. ఫస్ట్ పారామీటర్ వచ్చి సెలెక్టార్, రెండు పారామీటర్ వచ్చి కాంటెక్స్ట్. చూడండి కాంటెక్స్ట్ వచ్చి ఇందులో ఉందంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది, ఇట్స్ ఎన్ ఆప్షనల్. ఓకే, హియర్ టూ పారామీటర్స్ అండి, ఫస్ట్ పారామీటర్ సెలెక్టార్, రెండోది వచ్చి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఈజ్ ఆప్షనల్. వాట్ ఈ సెలెక్టార్ అంటే ఏ సెలెక్టార్ పారామీటర్ కెన్ బి సిఎస్ఎస్ స్టైల్ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాచింగ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. అంటే మన హెచ్టిఎంఎల్ పేజ్లో ఉండే ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి సమ్ ఒక ఎక్స్ప్రెషన్ రాస్తూ ఉంటాం, ఆ ఎక్స్ప్రెషనే మనం ఏమంటాం అంటే సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అంటాం. నథింగ్ బట్ సెలెక్టర్ అనేది ఏంటి, ఇట్స్ ఏ పారామీటర్. సో సింప్లీ ఇట్ ఈస్ ఏ సిఎస్ఎస్ స్టైల్ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను నేను ఇక్కడ, ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా రాసానండి, ఓకే డాలర్ ఆఫ్ అని చెప్పి విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇలా రాశాను, ఓకే H1 అని రాశా. ఎప్పుడైతే ఇలా రాశానో నాకు ఇప్పుడు ఇట్ సెలెక్ట్స్ ఏం సెలెక్ట్ చేస్తుందంట, ఆల్ H1 ఎలిమెంట్స్ ఇన్ యువర్ వెబ్ పేజ్. అంటే ఇలా రాసినట్లయితే ఇప్పుడు చూడండి సెలెక్టార్ ప్లేస్లో ఏముందండి, H1 ఉంది. సో H1 ఉంది కాబట్టి కరెంట్గా ఇది ఏం సెలెక్ట్ చేస్తుంది అంటే మీ వెబ్ పేజ్లో ఉండే అన్ని HTML ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుందండి. నౌ సెకండ్ పారామీటర్ వచ్చి ఆప్షనల్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు నాట్ నెసరీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఓకే జేక్వరీ కోడ్, సో మనం రాసిన కోడ్లో ఇక్కడ చెప్పే పాయింట్ ఉండండి, జేక్వరీ ఇంట్రాక్ట్స్ విత్ డామ్ ఎలిమెంట్స్. జేక్వరీ అనేది ఎప్పుడు కూడా మీకు డామ్ ఎలిమెంట్స్తో ఇంట్రాక్ట్ అవుతుందండి. సో డామ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. వాట్ ఈజ్ డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో జేక్వరీ కోడ్ ఉపయోగించి మనం ఏం చేయగలమంటే డామ్ ఎలిమెంట్స్ని అంటే HTML ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడం కానీ, ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడం కానీ, లేదా అజాక్ సపోర్ట్ కానీ ఇవన్నీ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మనం పెర్ఫామ్ చేయాలంటే ఎప్పుడు పెర్ఫామ్ చేయగలమంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది క్రియేట్ అయ్యి అది లోడ్ అయిన తర్వాత మాత్రమే మనం జేక్వరీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. ఓకే సో చెప్పే పాయింట్ వినండి, జేక్వరీ ఇంట్రాక్ట్స్ విత్ డామ్ ఎలిమెంట్స్ అంటే HTML ఎలిమెంట్స్తో ఇంట్రాక్ట్ అవుతుంది జేక్వరీ అనేది. సో ఇంట్రాక్ట్ అయ్యి సమ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేక్వరీ ఉపయోగించి మీరు ఏదైనా HTML ఎలిమెంట్స్ని కానీ ఈవెంట్స్ని కానీ హ్యాండిల్ చేయాలి అనుకుంటే ముందుగా మనం ఏం చెక్ చేయాలంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది అసలు లోడ్ అయిందా లేదా అనే విషయం మనం వెరిఫై చేసుకోవాలి. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లోడ్ అయిన తర్వాతే మన జేక్వరీ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా డామ్ ఎలిమెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యి ఆ ఎలిమెంట్స్ని అంటే HTML ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఓకే సో జేక్వరీ కోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జేక్వరీ కోడ్లో ముందుగా మనం చెక్ చేయవలసిన పాయింట్ ఏంటంటే కరెంట్గా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ అనేది క్రియేట్ అయిందా లేదా, డామ్ క్రియేట్ అయిన తర్వాత అది లోడ్ అయిందా లేదా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మనం జేక్వరీ స్టేట్మెంట్స్ సక్సెస్ఫుల్గా ఆ ఎలిమెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యి వాటిని ఏమైనా మాడిఫై చేయడం జరుగుతుంది. అంటే మనం ముందుగా చెక్ చేయవలసిన పాయింట్ ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది మెమరీలో లోడ్ అయిందా లేదా చెక్ చేయాలి. ఓకే సో అలా చెక్ చేయడానికి జేక్వరీలో ఒక బిల్టిన్ ఫంక్షన్ ఉంటుందంటండి. ఆ బిల్టిన్ ఫంక్షన్ పేరు ఏంటి, రెడీ. ఓకే విచ్ డిటెక్ట్స్ వెదర్ ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఈజ్ రెడీ ఆర్ నాట్. ఓకే సో మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లోడ్ అయిందా లేదా వెరిఫై చేయాలి అంటే, ఓకే లోడ్ అయిందా లేదా వెరిఫై చేయాలంటే జేక్వరీలో ఏ ఎలిమెంట్ అయినా లోడ్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ పేరేంటంట, రెడీ. సో రెడీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటండి, రెడీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, విచ్ డిటెక్ట్స్ వెదర్ ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఈజ్ లోడెడ్ ఆర్ నాట్. అంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంటు లోడ్ అయిందా లేదా వెరిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, రెడీ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే సో కరెంట్గా మనం ఇప్పుడు ఏం చేయాలంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నథింగ్ బట్ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ లోడ్ అయిందా లేదా వెరిఫై చేయాలి. అలా వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి మనం ఏ ఫంక్షన్ వాడతామంటే కరెంట్గా
కరెంట్ కి ఏ ఫంక్షన్ వాడతామండి jQuery అనే ఫంక్షన్ వాడతాం ఓకే చూడండి ఒకసారి ఇక్కడ సింటాక్స్ చూడండి ఇన్ ఆర్డర్ టు చెక్ వెదర్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ లోడెడ్ ఆర్ నాట్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డామ్ అనేది లోడ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలండి యు నీడ్ టు ఫైండ్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి దేని ఉపయోగించి jQuery సెలెక్టార్ ఫంక్షన్ ఉపయోగించి సో jQuery సెలెక్టార్ ఫంక్షన్ ఉపయోగించి మీరు ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది అసలు ఫస్ట్ క్రియేట్ అయిందా లేదా అనేది వెరిఫై చేయాలి తర్వాత లోడ్ అయిందా లేదా వెరిఫై చేయడానికి ఇక్కడ ఏ ఫంక్షన్ వాడతాం అంటే రెడీ ఫంక్షన్ వాడతాం ఓకే ఇన్ ఆర్డర్ టు చెక్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ లోడెడ్ ఆర్ నాట్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లోడ్ అయిందా లేదా చెక్ చేయడానికి ముందుగా మనం మీరు ఏం చేయాలంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి అలా సెలెక్ట్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడాలంట సెలెక్టార్ ఫంక్షన్ ఆల్రెడీ మనం పైన చెప్పామండి సెలెక్టార్ ఫంక్షన్ పేరేంటి jQuery ఓకే సో ఇలా రాయాలండి jQuery అనే ఫంక్షన్ని వాడాలి వాడి అది లోడ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం దాంతోపాటుగా ఏం వాడాలంటే రెడీ అనే ఫంక్షన్ వాడాలి చూడండి ఇప్పుడు ఎలా రాశాను డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ ఓకే డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ అన్న వెంటనే ఏం చేస్తుంది అంటే కరెంట్గా డాలర్ రాయొచ్చండి లేదా ఈ డాలర్ ప్లేస్లో మీరు jQuery కూడా రాయొచ్చు సో డాలర్ ఈజ్ అన్ అలియాస్ ఆఫ్ jQuery ఆల్రెడీ చెప్పాం కదండి డాలర్ ఈజ్ అన్ అలియాస్ ఆఫ్ jQuery ఈ ప్లేస్లో మీరు ఏం పెట్టచ్చు jQuery చూడండి ఒకసారి jQuery రాసినప్పుడు క్యూ వచ్చి క్యాపిటల్ లెటర్ అండి jQuery ఆఫ్ డాక్యుమెంట్ అని రాయొచ్చు లేదా jQuery ప్లేస్లో డాలర్ కూడా పెట్టచ్చు ఓకే ఈ jQuery అనేది సెలెక్టార్ ఫంక్షన్ అండి కరెంట్గా ఇప్పుడు jQuery అనే ఫంక్షన్ దేన్ని సెలెక్ట్ చేసిందండి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసింది ఓకే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయిందా లేదా ఓకే లోడ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీకు jQuery ఒక బిల్టిన్ ఫంక్షన్ ఉంది దాని పేరేంటంటే రెడీ ఓకే jQuery ఆఫ్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఆఫ్ చూడండి ఈ రెడీ అనేది ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఎందులో అండి jQuery ఓకే సో ఈ రెడీ ఫంక్షన్ మీకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుందండి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లోని మనం jQuery స్టేట్మెంట్స్ రాస్తాం ఓకే అంటే ఇక్కడ రాసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కనుక మెమరీలో లోడ్ అయిన వెంటనే అంటే బ్రౌజర్లో లోడ్ అయిన వెంటనే మీకు అప్పుడు ఈ jQuery స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి ఓకే సో చెప్పే పాయింట్ వినండి ఒకసారి jQuery ఆఫ్ డాక్యుమెంట్ సో ఇప్పుడు కరెంట్గా మనం ఏ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసాం డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాం అలా సెలెక్ట్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడామండి jQuery ఫంక్షన్ వాడాం ఓకే ఏదైనా ఒక ఎలిమెంట్ అంటే డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ లోడ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మెమరీలో మనం ఉపయోగించవలసిన ఫంక్షన్ ఏంటంటే రెడీ ఓకే రెడీ అనే ఫంక్షన్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుంది కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ లోపల రాసిందని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటామండి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అవుతాయి ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదండి అవన్నీ స్టేట్మెంట్స్ సో ఇవన్నీ కూడా jQuery స్టేట్మెంట్స్ ఇవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కనుక లోడ్ అయిన వెంటనే ఓకే లోడ్ అయిన వెంటనే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఓకే అలా లోడ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే అలా లోడ్ అయిందా లేదా వెరిఫై చేసేది ఎవరంటే రెడీ ఓకే కరెంట్గా ఏ ఆబ్జెక్ట్ లోడ్ అవ్వాలి మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లోడ్ అవ్వాలి కాబట్టి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి మనం రాయవలసింది ఏంటంటే jQuery ఆఫ్ డాక్యుమెంట్ ఓకే సో jQuery ఆఫ్ డాక్యుమెంట్ ఏం చేస్తుందండి ఇట్ సెలెక్ట్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ నౌ రెడీ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ రెడీ అనే ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ రెడీ అనే ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అసలు ఆ ఆబ్జెక్ట్ ఆ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయిందా లేదా వెరిఫై చేస్తుంది ఓకే సో మెమరీలో లోడ్ అయింది అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయింది కాబట్టి ఇప్పుడు jQuery స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి ఆ jQuery స్టేట్మెంట్స్ ఎక్కడ రాయాలంటే ఈ రెడీ అనే ఫంక్షన్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుంది దీన్ని ఈ లోపల రాసిన ఈ ఫంక్షన్ ఆఫ్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం ఓకే చూడండి ఈ ఫంక్షన్ లోపల మనం స్టేట్మెంట్స్ రాసాం ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంట డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయిన వెంటనే అంటే బ్రౌజర్లో లోడ్ అయిన వెంటనే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఓకే చూడండి ఒకసారి డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ రెడీ
here ready is a predefined function. Okay, idi oka callback function ni parameter ga teeskuntadi. Aa callback function lone meeku jquery statements anni untayi. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లోడ్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ విల్ బి కాల్డ్ వన్స్ అ డాక్యుమెంట్ ఈజ్ రెడీ, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అదే బ్రౌజర్లో లోడ్ అయిన వెంటనే అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే దిస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ విల్ బి కాల్డ్, అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఓకే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ రెడీ అయిన వెంటనే లోడ్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతాయి. Okay, let us explain finally. Dollar of document. Here, dollar of document and then find out just danta document object ni find out just. Here, ready is a predefined function. Dollar of document dot ready. Man current ka a element select chesam ante document object ni select chesam. Dan meda manam a function ni call chesam, read method ni call chesam. A read method em chestante determines whether the document object is ready or not. Ante a document object anedi లోడ్ అయిందా లేదా వెరిఫై చేస్తుంది రెడీ. ఓకే, సో రెడీ లోపల మనకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుందండి. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది అంటే ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ బ్రౌజర్లో లోడ్ అయిన వెంటనే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ మీకు అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఆఫ్. ఓకే, సో ఈ లోపల రాసిన స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయండి? ఓకే, లోపల రాసిన స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ బ్రౌజర్లో లోడ్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అంటే ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు జేక్వరీ స్టేట్మెంట్స్ అండి. సో జేక్వరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఫైనల్ అండి. జేక్వరీ ఆఫ్ డాక్యుమెంట్ లేదా జేక్వరీ అని రాయొచ్చు, లేదా దీని ప్లేస్లో యూ హ్యావ్ టు ప్లేస్ డాలర్ ఆల్సో, డాలర్ కూడా పెట్టచ్చు అండి. ఓకే, డాలర్ డాలర్ ఈజ్ అన్ అలియాస్ ఆఫ్ జేక్వరీ. ఇక డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది దేన్ని సెలెక్ట్ చేస్తుందండి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్టు బ్రౌజర్లో లోడ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ పేరు ఏంటంటే రెడీ. ఇక రెడీ ఈజ్ ఆల్సో ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, ఇది ఎందుకంట ఈ రెడీ అనే ఫంక్షన్ ఎందుకండి? ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయింది లేదా చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఓకే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో లోడ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇదండి, ఇట్ ఈస్ ద సింటాక్స్. సింటాక్స్ అనేది మీరు ట్రై టు అండర్స్టాండ్, లిటిల్ బిట్ టఫ్గా ఉన్నా కానీ నేను పంపిన డాక్యుమెంట్ని ఒకసారి చదవండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం